అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత దారుణం అంటే మొన్న మోడీ గారు చెప్తున్నాడు అప్పులు చేసే రాష్ట్రాలన్నీ పోతాయి జాగ్రత్త అప్పుల్లో ఉంటే అని. ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ప్రపంచంలో ఎక్కడా చేసి ఉండరు. 50 లక్షల కోట్లు ఏంటండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎన్ని అప్పులు చేస్తారు, పోనీ ఏం చేస్తారో చెప్పండి. ఆయిల్ రేట్లు తగ్గిపోయాయి, అన్ని రేట్లు తగ్గిపోయాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఏమో మరి 50 లక్షలు అప్పు చేశారట, శ్వేతపత్రం ప్రకటించాలి వాళ్ళు. వాళ్ళు వచ్చి కేసీఆర్ నుంచి పెడతారు, ఇక్కడ జగన్ నుంచి పెడతారు, పక్కన అన్ని కర్ణాటకలో గవర్నమెంట్ చేసినా వాళ్ళ గవర్నమెంట్ అనుకుంటాను, అందుకు నేను మాట్లాడరు. ఏ మీరంతా అప్పులు చేసి చాలా మునిగిపోతారా అని. అసలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎవరు చేయట్లేదు, దానికి ఏం చెప్తాం. అలాగే మొన్న కేసీఆర్ గారు చెప్పారు మొత్తం వాటర్ ఎంత వాటర్ ఉండిపోయిందో, 70 వేల టీఎంసీ వాటర్ సముద్రంలో పోతుంది, 2 వేల టీఎంసీ ఇక్కడ పోతుంది పోలవరం. దానికి ఇవ్వండి ముందు, అది సెటిల్ చేయండి. కేసీఆర్ గారు ఆయన సెటిల్ చేయవలసినవి ముందు సెటిల్ చేయాలి. ఇండియా లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మన పోలవరం వెంటనే అది సాధించండి, మీరు సహకరించండి మాకు, ఆపకండి అది. దాని మీద ఆగిపోవటానికి కారణం మీ తెలంగాణ 50% రెస్పాన్సిబిలిటీ, తెలంగాణ కాదు మీరే. అందుకే 70 వేల టీఎంసీ వాడుకోలేకపోతున్నాం. మీరు చేసినట్టుగా అన్ని చోట్ల ఏవో గొడవలు ఉన్నాయి, ముందు మీరు ముందుకొచ్చింది సెటిల్ చేయండి. అలాగే ఆంధ్రాకి సంబంధించిన ఆస్తులు హైదరాబాద్లో ఏమున్నాయో ఆస్తులన్నీ వెంటనే డిక్లేర్ చేయండి, ఇదిగో మీది తీసుకోండి. మీరు ఇప్పుడు నేషనల్ లీడరు, తీసుకోమని డిక్లేర్ చేయండి. నేను ఆల్రెడీ మీకు లెటర్ రాశాను, వెలమలు కొప్పుల వెలమ, కాపు తూర్పు కాపు కొప్పుల వెలమ, పద్మశాలి ఏవో 5-6 క్యాస్టుల్ని ఇక్కడ క్యాస్టులు ఇవి, ఈ క్యాస్టులన్నీ కూడా ఆయన అక్కడ ఉన్న బీసీ లిస్టులోకి తీసాడు, ఇక్కడి నుంచి వచ్చారు వీళ్ళని. చాలా అన్యాయం అది. మా రాజధాని అనుకుని మేము వచ్చాం, వెంటనే వాళ్ళని మళ్ళీ పెట్టండి. ఏ బీసీలను అయితే తొలగించారో ఆ బీసీలను మళ్ళీ బీసీ లిస్టులో పెట్టండి. ఇలా కొన్ని ఏవైతే మీరు ఆల్ ఇండియా లీడర్ అవుదేటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు చెప్పిన వాటికి తగ్గట్టుగా ముందు ఫస్ట్ ఆంధ్రాతో సెటిల్ చేయండి. మీకేమి చెడ్డ పేరు రాదు, ఎందుకంటే మీరు నష్టపోతుందేమీ లేదు. మిమ్మల్ని రూపాయి అడగట్లే, ఇప్పుడు 50 వేల కోట్లు మీకు అక్కడ రెవెన్యూ వస్తుందా, మా 200 కోట్లు మనంతా కొంచెం కలిసి ఉండేవాళ్ళం కదా, 10 వేల కోట్లు మాకు ఇవ్వని అడిగితే ఎక్కడి నుంచి ఇమ్మంటావా ఇది అనొచ్చు. యాక్ట్లో ఉన్నా కూడా ఇవ్వకపోతే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్నదానికి ఆంధ్రాలో సపోర్ట్ రావాలన్నా, ఆంధ్రా వాళ్ళకి ఆయన మీద ఆయన తిట్టిన తిట్లు మర్చిపోవాలన్నా ఇవాళ ఇనిషియేటివ్ తీసుకోండి, తీసుకుని సెటిల్ చేయండి. అవి ఏవేవైతే పెండింగ్ ఇష్యూలు ఉన్నాయో అన్ని కేసీఆర్ ఒక్కరోజులో సెటిల్ చేసి పారేసాడరా అంటే అది నేషనల్ లీడర్ అవడానికి మొట్టమొదట. డెఫినెట్గా మీకున్న అడ్వాంటేజెస్ ఉన్నాయి నేషనల్ లీడర్ అవడానికి, ఇది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది. పక్కనున్న ఆంధ్రాతో తెలుసుకోలేని వాడు మాకేంటి చెప్తాడండి అది. రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ప్రారంభమైంది ఇక్కడ, తర్వాత షర్మిల పాదయాత్ర, తర్వాత జగన్ పాదయాత్ర, తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర, తర్వాత మళ్ళీ లోకేష్ పాదయాత్ర, ఇప్పుడు ఈయన బస్సు యాత్ర. జగన్ది ఓదార్పు యాత్ర కూడా బస్సు యాత్రే. ఏ యాత్రలో కూడా నిన్న అనపర్తిలో జరిగినట్టుగా జరిగినట్టు నేనైతే చూడలా. మరి టీవీలు కొంచెం ఎక్కువ చూపించారా ఏంటో నాకు తెలియదు, కానీ నిన్న జరిగింది చూడలా. ఒకటి మాత్రం, ఇందిరాగాంధీ 1977లో ఓడిపోగానే ఆవిడ జిడ్డు కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళి, ఇట్ ఇస్ ఆన్ రికార్డ్, మన కంచి శంకరాచార్య దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటావు చెప్పు దండం పెట్టి అడిగింది. అయిపోయింది జీవితం, ఎలక్షన్ ఓడిపోయింది, తను కూడా ఎంపీ నెక్కల, నన్ను ఏం చేయమంటారు చెప్పండి, నాకు అయిపోయింది, ఏదైనా దేశం వెళ్ళిపోనా, ఇక్కడ ఉంటే హెరాస్మెంట్, నన్ను ఏదైనా దేశం పంపించేసి అక్కడ ఉండమంటావా, నన్ను ఇంకా పాస్పోర్ట్ సీజ్ చేయలేదు, ఏ దేశమైనా వెళ్ళిపోనా, ఏం చేయను అనే పరిస్థితులు వచ్చాయి ఇందిరాగాంధీకి. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, మళ్ళీ ప్రధానమంత్రి అయ్యి వచ్చింది. ఎవరినైతే మీరు తొక్కుదామని చూస్తారో, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేవాడా? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం అన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పు, తుడిచేయలేనటువంటి తప్పు అది. ఆ తప్పు వల్లే జగన్మోహన్ రెడ్డి మీద వెంటనే ప్రజల్లో సింపతి వచ్చింది. డబ్బులు తినేశాడా కాదా ఇవన్నీ కాదు, రే రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెడతారా,
ఇది ఎక్కడ అన్యాయం అండి? మొన్నటిదాకానేమో వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు గ్రేట్ గ్రేట్ అన్నారు, చచ్చిపోగానే కొడుకుని జైల్లో పెడతారా అన్నది ఎక్కేసింది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో దేవరాజు అరసి చెప్పాడని అంటారు, అంతకుముందే ఎవడో చెప్పుకుంటాడు. ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అది అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం తెలుసుకోవాలి. వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మీద చాలా బ్యాడ్ వెళ్తుంది, బ్యాడ్ వెళ్లకుండా కాపాడుకోవాలి. లేదా చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఉండకపోతే అపోజిషనే ఉంది, నెక్స్ట్ అధికారంలోకి రావాలని ఉంటుంది. దానికోసం ఎంత ప్రయత్నాలు చేస్తాడో అంత ప్రయత్నం చేస్తాడు. అధికారం నిలబెట్టుకోవడానికి ఈయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో ఈయన చేస్తాడు. కానీ మధ్యలో ఇలాంటి ఇది ఖచ్చితంగా వీళ్ళకి అధికార ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళకి దీనివల్ల ఎంతో కొంత మైనస్ అవుతుంది తప్ప దీనివల్ల ఏమీ ప్లస్ అవ్వదు. ఇది నా ఉద్దేశం.